బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తోందని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా స్పోక్స్ పర్సన్ యమున పాఠక్ స్పష్టం చేశారు. అధికార పార్టీ పాలనలో ప్రజా సంక్షేమం కొరవడిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిగా అమలుకు నోచుకోలేదన్న యమున పాఠక్తో మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. యమునా పాఠక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, బండి సంజయ్ చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలాంటి కార్యాచరణతో ప్రజలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మరి చూస్తూ ఉంటే తెలంగాణ రథసారథి బండి సంజయ్ గారు చేపడుతున్న ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర విశేష స్పందన మన కలుగుతూ ఉంది. అట్టొడుకు స్థాయిలో మీరు చూస్తూ ఉంటే అటు క్షేత్ర స్థాయి నుంచి అటు పై స్థాయి వరకు అందరూ మమేకమవుతున్నారు. కులానికి మతానికి అనే భేదం లేకుండా అందరూ కూడా మేము సైతం మార్పు కోసం బీజేపీ అని ఈరోజు మరి మా తెలంగాణ అధ్యక్షులు చేపడుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన ఉంది. ప్రజలు వందల వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈరోజు వస్తూ ఉన్నారు, తరలి వస్తూ ఉన్నారు. చిన్న చిన్న కుగ్రామాల్లో వందల కొద్ది జనం వస్తున్నారు, అక్కడ ఉండేదే వందల మంది. ఆ వందల మంది కూడా ఇళ్లకి పరిమితం కాకుండా ఈరోజు మా యాత్రకు వచ్చి మరి వారికి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే అది కేవలం మతోన్మాద పార్టీ అని ఏదైతే ఒక విషం చిమ్ముతున్నారు పాలక పక్షమైన ఈరోజు తెరాస ప్రభుత్వం, అలాగే కొన్ని పార్టీలు. ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఎంతో మంది మాతృశక్తులు కదలి వచ్చారు. మరి మార్పు కోసం బీజేపీ అంటూ మైనారిటీ వర్గానికి సంబంధించిన ముస్లిం మహిళలు చాలా మంది ఈరోజు మరి బండి సంజయ్ గారికి మేము పూర్తి మద్దతు ఇవ్వబోతున్నాము, ఇస్తాము అని చెప్పడం జరిగింది. మరి మరీ ముఖ్యంగా చూస్తూ ఉంటే మహిళల పట్ల ఎటువంటి అగౌరవంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఎన్నో సభలలో మహిళలు కించపరుస్తూ ఈరోజు వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, వారి మంత్రులు, వారి ఎమ్మెల్యేలు, వారి అధికారంలో సంబంధించి ఎవరైనా కూడా మహిళల పట్ల ఎటువంటి చిన్న చూపు మనం చూస్తూ ఉన్నాం. ఇదే ఆర్టీఐ మీరు తీసుకోమంటే యాజ్ పర్ 2014లో రిజిస్టర్డ్ రేప్ కేసెస్ ఈ రాష్ట్రంలో ఎంతున్నాయంటే ఆ రోజు 2 సంఖ్య మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు 2020-21 చూస్తే 1744 రిజిస్టర్డ్ రేప్ కేసు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రం ముందడుగు తీసుకెళ్తా అన్న ముఖ్యమంత్రి గారు ముందడుగు కాదు మందడుగుగా మారుస్తూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఏరులై పారుతోంది మద్యము, మాదక ద్రవ్యాలు అనేవి లెక్క లేకుండా. ఈరోజు యువత ఎంతమంది వాటి బారిన పడి ఈరోజు ఎటువంటి అన్యాయాలకు గురవుతున్నారో, ఎంతమంది మహిళలు దానికి సఫర్ అవుతున్నారో మనం చూస్తాను. మరి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మీరు కనుక వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 12% ఈరోజు నేరాలు ఘోరాలు తెలంగాణ రాష్ట్రం అందులో ముందడుగు వేస్తోంది, ముందడుగుగా ముందుకు పోతోందని ఈరోజు మనకి గణానికాలు చెప్తా ఉన్నాయి. మరి మరీ ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు ఏం చేస్తుండో మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఓల్డ్ సిటీకి ఎవరైతే కుటుంబ పాలన ముఖ్యమంత్రి కాదు, ఓల్డ్ సిటీలో ఓఐసీ బ్రదర్స్ అక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా కొన్ని సంవత్సరాలు వాళ్ళు గెలిచినా ఏమి ఉద్ధరించారు, పాత బస్తీని ఏమి ఉద్ధరించారని చెప్తా ఉన్నా. వాళ్ళు మాత్రం బయట విదేశాలకు చదువుకోవాలి, బయట కొలువులు చేసుకోవాలి, ఆఖరికి వారి ట్రీట్మెంట్కి కూడా కొంచెం బయటకు పోతారు. కానీ ఈరోజు అక్కడ ఉన్న ప్రజల్ని ఏం పట్టించుకుంటున్నారు, మరీ ముఖ్యంగా ముస్లింల కోసం మేము పనిచేస్తామన్న ఓఎస్సీ బ్రదర్స్ వాళ్ళు బడాబాబులుగా ఎదగడానికి మాత్రమే ఈరోజు దోహదపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న బాల కార్మికులు మనం చూస్తూ ఉన్నాం ఓల్డ్ సిటీ పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటే. అదే రకంగా చూస్తుంటే చిన్న చిన్న అమ్మాయిలకు వివాహం చేసి బయట దుబాయ్ షేకులకు, బయట షేకులకు అమ్మేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరి ఒక సమర్థవంతమైన నాయకత్వంలో మనం భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి మన అడుగులలో చూస్తూ ఉన్నాం. 2017 ట్రిపుల్ తలాక్ అనే ఒక సోషల్ ఈవిల్ ఏదైతే ఉందో, తలాక్ 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 అంటే ఆడపిల్లల బతుకులు నాశనమే, కృంగిపోయి చిన్న చిన్న పిల్లలతో రోడ్డు పడుతున్న పరిస్థితుల్లో మరి నరేంద్ర మోడీ గారు ఆ ఒక సోషల్ ఈవిల్ ని పూర్తిగా అబాలిష్ చేశారు, మహిళలకు న్యాయం చేశాడు. అందుకే ఈరోజు నిదర్శనంగా బండి సంజయ్ గారు చేపడుతున్న ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రకు మేము సైతం అంటూ ఈరోజు ఎంతో మంది మాతృశక్తులు మరి ముస్లిం మహిళలు మేము సైతం మార్పు కోసమని ఈరోజు రావడం జరిగింది. అదే చూస్తే ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలు చెప్పినారు మాకు మార్పు కావాలి, ఈ మార్పు భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అవుతుందని. మరి ఒక పక్కన భారతీయ జనతా పార్టీ అంటే మతోన్మాద పార్టీ అని విషం చిమ్ముతున్న ఈ పార్టీలోకి ప్రజలు తీర్పు ఇచ్చే అవకాశం సుదీనం తొందరలో ఉంది. మరి ఓటు అన్న ఆయుధంతో తప్పకుండా వీళ్ళు బుద్ధి చెప్పే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా 17 తీసుకుంటే అధికార పూర్వకంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.
ప్రకటిస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు మర్చిపోయినారా ఎంత మంది పిల్లల ఆత్మ బలిదానం, ఎంత మంది ప్రజల ఆకాంక్షని మట్టిపాలు చేసిండు ముఖ్యమంత్రి. మరి ఈ రోజు వారందరికీ కూడా గుణపాఠం చెప్పే సుదినం ముందులో రానున్న రోజుల్లో వస్తుంది. మరి బండి సంజయ్ గారు తెలంగాణ రథసారి చేపడుతున్న ఈ యొక్క అద్భుతమైన ప్రజా సంగ్రామ యాత్ర, ఈ యొక్క మహాయజ్ఞానికి నేను సైతం అంటూ ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలు వస్తున్నారు. తెలంగాణ విముక్తి, మళ్ళీ ఏదైనా విముక్తిగా నిజమైన స్వాతంత్రం రావాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆసే ప్రజా సేవకుల వల్లనే అవుతుందని ఈరోజు ప్రజలు విశ్వసిస్తున్నారు. విశ్వసించి బండి సంజయ్ గారికి మద్దతుగా అడుగడుగున మద్దతుగా ప్రజలు వస్తున్నారు. పుట్టగొడుగుల్లా చూస్తున్నారు మీరు ఈరోజు. ఇదంతా వారి అభిమానం. నిజమైన మార్పు బీజేపీతోనే అని ప్రజలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, ప్రగాఢంగా నమ్మి ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కి సాథ్ హమ్ ఆగే బడ్ రహే. మోడీ గారి యొక్క నాయకత్వంలో వారు చెప్తున్న అడుగుజాడల్లో ప్రజల విశ్వాసంతో ఈరోజు బండి సంజయ్ గారు గడప గడప గల్లీ గల్లీ వీధి వీధి ఊరు ఊరు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. తిరిగి ప్రజల కోసం తప్పకుండా ఈరోజు కేంద్రం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని మీకోసం మేమున్నామని బండి సంజయ్ గారు తీసుకురాబోతున్నారు, చెప్తున్నారు. ఈరోజు కార్యకర్తలందరూ కూడా అదే పనిలో నిమగ్నమే ఉన్నారు. మరి ఈరోజు సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా కేంద్రం ఇస్తున్న నిధులకు కనీసం ఒక ఆన్సరబిలిటీ అకౌంటబిలిటీ లేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. మరి దీని అన్నిటికీ కూడా సమాధానాలు ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అన్నిటికీ కూడా రానున్న రోజుల్లో ప్రజలు దే ఆర్ సైలెంట్ ఓటర్స్ గా ఈరోజు మరీ ముఖ్యంగా మహిళలు చైతన్యవంతమవుతున్నారు, మహిళలు ముందుకొస్తున్నారు. మీరు చెప్తున్న ఇదే మైనారిటీ శాఖ మహిళలు కూడా ముందుకు రావడం ఈరోజు నిదర్శనం. ఎంతో మందికి అధిక శాతంలో ఈరోజు వచ్చి మరి మన పార్టీలో జాయిన్ అవ్వడం చూశారు. మరి బండి సంజయ్ గారికి పూర్తి మద్దతు. ఏదైతే భారతీయ జనతా పార్టీ అంటే ముస్లింస్ ఎక్కడంటే వైఖరి ఎక్కడ మేము విభేదిస్తున్నాం. ఈరోజు రోడ్లు వేస్తున్నాం హిందుల కోసం వేస్తున్నారా ఈరోజు? ఈరోజు సంక్షేమ పథకాలు చేస్తున్నాం హిందుల కోసం చేస్తున్నారండి ఈరోజు? నిజంగా కూడా ఒక సనాతన ధర్మం ముఖ్య ఉద్దేశం కూడా అందరినీ కలుపుకొని పోయే ఒక గొప్ప తత్వం సనాతన ధర్మం, అందరినీ హక్కున చేర్చుకునే ఒక మాతృతత్వం సనాతన ధర్మం. అలాంటి ధర్మంలో పుట్టిన బిడ్డలుగా దేశభక్తినే గౌరవించే ఒక పౌరులుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ప్రజా సేవకులుగా మీ ముందుకొస్తున్నామని బండి సంజయ్ గారు చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఈరోజు ఒరుకు పుడుతుంది. హరీష్ రావు గారు ఆయనకు అర్థమవుతలేదు ఏం మాట్లాడుతున్నాడు, కేటీఆర్ గారు ఆయనకు అర్థమవుతలేదు ఏం మాట్లాడుతున్నారు. అవుట్ ఆఫ్ సెన్స్ దే ఆర్ టాకింగ్ సంథింగ్. సో ఈరోజు అన్నిటికీ కూడా అర్థం పరమార్థం, రానున్న రోజుల్లో అధికారం మా పక్షంగా మరి మేము ప్రజాపక్షంగా మరి మా నాయకుడు రాష్ట్ర సారథి రథసారథి ఈ ప్రజా సంగ్రామ యాత్రతోనే ఇది నాంది అని ఇది ముందు మీరు చూస్తూ ఉంటారని. కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా కొనసాగుతున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, అదేవిధంగా ప్రజల నుంచి ఎలాంటి వారి సమస్యల మీద దృష్టికి వస్తున్నాయి? మీరు ఈ రోజు ఇందాక కూడా ఇక్కడ నేను వెళ్ళి మాట్లాడుతుంటే తాతలు వస్తున్నారు, అమ్మ మాకు పెన్షన్ వస్తలేదు, మాకు రేషన్ వస్తలేదు, ఇంకొకళ్ళేమో మాకు ఈ సమస్య లేదు, ఒకళ్ళు రోడ్డు లేదు, ఒకరికి డ్రైనేజ్ సమస్య, ఒకరికి నీటి సమస్య. ఇట్లా ఒక్క సమస్య కాదు, ఒక్క సమస్య గురించి అంటే మీకు చెప్తా మిత్రమా, కానీ ఇక్కడ చెప్తున్నది వేల కొద్ది సమస్యలు, వందల కొద్ది సమస్యలు, అసలు సమస్యల వలయంగా మారుతున్న తెలంగాణ గురించి ప్రజల్ని ఎక్కడ అడగాలి, ఎక్కడ అలా తీయాలి, ఏది అడిగినా సమస్యనే. మరి సమస్యల వలయంగా మారుతున్న తెలంగాణను సృష్టించిపోయాడు ఈరోజు పూర్తిగా కూడా సమస్యల తెలంగాణగా సృష్టించిన కేసీఆర్ కు మరి ఈరోజు మేము చేపడుతున్న ఈ యాత్ర ద్వారా తప్పకుండా పరిష్కారాలు చెప్తున్నాం. కేంద్రం నుంచి ఇచ్చి ఈరోజు డబుల్ బెడ్రూమ్కి ఇళ్ళకి శాంక్షన్ ఇచ్చినాము, ఏ పథకం అడగండి ఈరోజు ఉచిత రేషన్ ఇస్తున్నాము. ఒకప్పుడు వ్యాక్సినేషన్ లేదన్నాడు, ఈరోజు ఉచితంగా వ్యాక్సినేషన్ పూర్తి దేశమంతా ఇస్తున్నాం, తెలంగాణ కూడా ఇస్తున్నాం. చాలా వరకు కూడా నిర్వినియోగం, అసలు అది ఉపయోగం చెందకపోతే వెనక్కెళ్ళిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఆక్సిజన్ ప్లాంట్లు అన్నారు, ఏది ఇవ్వలేదు తెలంగాణలో, ఏది ఇవ్వలేదు చెప్పండి. ఈరోజు ముఖాముఖి చేయండి, ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగితే మీ దగ్గర సమాధానం లేని దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాంటి ఈ ప్రభుత్వానికి తప్పకుండా కూడా చెప్పి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అది ప్రజలను చైతన్యపరిచే విధంగా ఈరోజు బండి సంజయ్ గారు చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు స్థానిక సమస్యల మీద కూడా చాలా, మీకు ఇందాకే చెప్పారు, స్థానిక సమస్యల మీద అధికంగా ఈరోజు జనాలు వెళ్ళి వారి యొక్క బాధలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ గోడును చెప్పుకుంటున్నారు. మరి తప్పకుండా ఈ అన్ని సమస్యలు తీర్చే పరిష్కారానికి తప్పకుండా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి డెఫినెట్ గా అందరి ఆశీస్సులతో వస్తుంది. ప్రజా సేవకులుగా మేము వచ్చి పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కూడా కేంద్రం అవలంబిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడప చేర్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి అధికార పార్టీ కూడా పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమంకు పెద్దపీట వేస్తున్నామని, రైతు సంక్షేమ విధంగా ప్రజా సంక్షేమం కోసమే పాటు పడుతుందని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో వాస్తవం లేదంటారా?
తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అధికారంలో చేజిపించుకున్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసామని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితుంది. వాస్తవం ఎంత సంక్షేమం? ఈరోజు సంక్షేమం అనే మాటకి హాస్యాస్పదంగా ఉంటుంది. సంక్షేమం గురించి వీరే చెప్పాలి. ఈరోజు ఇందాకే మనకు మన మనతో వచ్చిన అక్క చెల్లెలు చెప్పినారు, ఏడ సంక్షేమం ఉన్నదండి. ఈరోజు అన్యాయాలు, అక్రమాలు, ఏ వర్గాన్ని మీరు కదిలించినా కన్నీటి గాథలే మనకు కనబడుతున్నాయి. ఈ మొన్నటికి మొన్న చిన్నారి ఒక చిన్నారి మీద బలాత్కారం జరిగి చంపేస్తే కూడా వారం అంటే 150 గంటల వరకు రెస్పాండ్ ఇవ్వలేని పరిస్థితి, దుస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. ఇది ఒక్క విషయం అంటారా? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి సంక్షేమం అందిస్తున్నాడండి ముఖ్యమంత్రి? ఆయన చెప్పాలి ఈరోజు బహిరంగంగా ప్రజలకు వచ్చి ఆయనకి మాకు చెప్పక్కలే ప్రతిపక్షంగా. ఈరోజు మీరు ప్రజలకు ఆన్సర్ చేయండి. అకౌంటబిలిటీ ఉన్నదా మీరు? కనీసం మీకు అకౌంటబిలిటీ ఉంటే ప్రజలకు వచ్చి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. మీరు చేసినాయి చెప్పండి. మీకు ధైర్యం ఉంటే చెప్పండి. మీరు కేవలం ఎలక్షన్లు ఉంటేనే సమీక్షలు పెడతారు, ఎలక్షన్లు ఉంటేనే బయటకు వస్తారు, ఎలక్షన్లు వస్తేనే మీ మంత్రులందరూ ఆడనే నిధులు ఇస్తారు, అన్ని ఆడనే కేటాయిస్తారు. అంటే ఏడైనా అక్కడ ఉంటేనే మీరు ఇస్తారు. సమీక్షలు పెట్టే సమీక్షల ముఖ్యమంత్రి, ఆయనకు సమీక్షలు పెట్టరు తప్ప ప్రజా సంక్షేమం గురించి పట్టించుకునే తీరిక లేదు, ఓపిక లేదు. ఏమంటారు, ప్రగతి భవన్కి అంకితమైనడు, ప్రజల ప్రగతి మర్చిండు పూర్తిగా. కాబట్టి రాష్ట్రాన్ని ముందడుగు నడిపిస్తాను ముఖ్యమంత్రి, మందడుగు నడిపిస్తుండు. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో వైఖరి. ఇంకా సంక్షేమం ఎక్కడి నుంచి ఉంది మీరు చెప్పండి? రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణపై పాగావేయను ఉందా? ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే 2023కి సంబంధించి ప్రజల సంక్షేమం కావచ్చు, ప్రజాభిప్రాయం కోసం ఎలా పాటుపడే అవకాశం ఉంది బీజేపీ శ్రేణులు? రెండు తప్పకుండా రానున్న ఎలక్షన్లో మీరు చూస్తా ఉన్నారు, గత జరిగిన బై ఎలక్షన్లో మీరు చూస్తా ఉన్నారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీరు చూస్తా ఉన్నారు, బీజేపీ వైపు ఉన్నారు అన్నదానికి ఒక దృఢ విశ్వాసం. ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజ్యాకాంక్ష లేదు భారతీయ జనతా పార్టీకి. ప్రజాకాంక్ష, ప్రజల కోసం పనిచేసే ఒక్కటే ఒక ఆకాంక్ష, ప్రజల సంక్షేమమే ఆకాంక్ష. అది ఈరోజు మా దగ్గర పవర్ లేదనో, రేపు పొద్దున పవర్ వస్తుందనో వ్యత్యాసం చూపించే ఆలోచనలు కూడా మాకు తెలియని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ రకంగా ఉన్నా ఒక స్మిత ప్రజ్ఞతతో, అంటే ఈరోజు మా దగ్గర పవర్ లేదు, రేపు పొద్దున మాకు పవర్ వస్తుంది కాబట్టి మేము ఇలా ఉంటామని కాదు. ఈ రోజైనా రేపైనా మేము ఉన్నంత వరకు ఈ భూమి మీద ఆ చంద్ర తారార్కం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ముందుకు పోతోంది, భారతదేశంలో కూడా ముందుకు పోతోంది. మొత్తం మీద చూసాం కదా, బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ యమున పాఠక్ తన అంతరంగాన్ని ప్రైమ్9తో పంచుకున్నటువంటి పరిస్థితి, రాబోయే కాలంలో బీజేపీ పాగా వేయనుందని, అధికార పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టే దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు చేరువయ్యేటటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో అడుగులు వేస్తున్నామని ఆమె చెప్పొస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అధికార పార్టీ అధికారం కైవసం చేసుకున్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడంతో పాటు రైతు సంక్షేమం కూడా నిర్వీర్యం చేస్తున్నారని వీరంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి ఓవర్ చూస్తున్నారు.